హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి వర్మ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇంటెక్స్ 20,000 mAh పవర్ బ్యాంక్ని అన్బాక్సింగ్ అండ్ దీని ఒక రివ్యూ అయితే చేద్దాం. ఆల్రెడీ నేను 10,000 mAh పవర్ బ్యాంక్ కూడా అన్బాక్స్ చేశాను, సేమ్ ఇంటెక్స్ కంపెనీయే. అదే ఇది చూసినట్టయితే 20,000 mAh పవర్ బ్యాంక్. సో ముందుగా దీని యొక్క ఫిజికల్ వార్ అయితే చూద్దాం బాక్స్ది. మనకి టాప్లో చూసినట్టయితే ఇక్కడ మనకి ఇంటెక్స్ బ్రాండింగ్ అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే లోపల పవర్ బ్యాంక్ ఏ విధంగా ఉందని చెప్పి ఒక పిక్చర్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ 20,000 మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే హై కెపాసిటీ 20,000 mAh అని మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ దీని ఒక మోడల్ నెంబర్ అయితే ఉంది. అండ్ ఇది మొబైల్ బ్యాటరీ అయితే యూజ్ చేస్తున్నారు. మనకి ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు, మనకి పాలిమర్ బ్యాటరీ అయితే లభిస్తుంది ఈ పవర్ బ్యాంక్లో. అండ్ ఇక్కడ దీని ఒక మోడల్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇంటెక్స్ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు, ఇక్కడైతే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినా సరే సేమ్ ఇంటెక్స్ బ్రాండింగ్ ఉంది. అండ్ దీని ఒక మోడల్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ మళ్ళీ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇది దీని యొక్క ఫిజికల్ వార్ అయితే. మనం నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే చూద్దాం. మళ్ళీ బ్యాక్ సైడ్ చూసినా సరే మనకి ఇంటెక్స్ బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఒక సింబల్ అయితే ఇస్తున్నారు. అండ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు, ఇన్పుట్ ఎంత ఇవ్వాలి అండ్ అవుట్పుట్ ఎంత తీసుకోవాలి. అండ్ దీని యొక్క లైఫ్ సైకిల్స్ అంటే మీరు దీన్ని ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క వెయిట్ ఎంత అండ్ డైమెన్షన్స్ అన్ని కూడా మనకి స్పెసిఫికేషన్స్ రూపంలో మెన్షన్ చేస్తున్నారు. అండ్ మనకి లోపల కంటెంట్స్ ఏ వస్తున్నా కూడా మెన్షన్ చేస్తున్నారు. మనకి ఒక పవర్ బ్యాంక్ అండ్ ఒక మైక్రోఎస్బీ కేబుల్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ప్రైస్ చూడొచ్చు, ప్రైస్ చూసినట్టయితే 3,550 మెన్షన్ చేశారు. కానీ ఇది మనకి ఫ్లిప్కార్ట్లో 1,300 రూపాయలకి అయితే లభిస్తుంది 20,000 mAh పవర్ బ్యాంక్ అయితే. సో ఇది దీని యొక్క ఫిజికల్ వారి చూసినట్టయితే బాక్స్ది. క్విక్గా పవర్ బ్యాంక్ అయితే అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసే లోపల పవర్ బ్యాంక్ ఏ విధంగా ఉంది అది కూడా చూద్దాం. ఇప్పుడైతే మీరు ఏ విధంగా స్లైడ్ చేస్తే వచ్చేస్తుంది. అందుకంటే ముందు మీరు ఇక్కడ ఒక యూజర్ మ్యాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ఇది మీరు చదువుకొని యూజ్ చేయండి. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇది మీకు క్లియర్ చేసుకోండి. ఒకసారి మనకి చిన్న యూజర్ మ్యాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా పక్కన పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు ఈ విధంగా స్లైడ్ అయితే చేయాలి. స్లైడ్ చేస్తే మీకు పవర్ బ్యాంక్ అయితే బయటకు వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు పవర్ బ్యాంక్ ఏ విధంగా ఉందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మనకి వైట్ కలర్లో అయితే ఉంది. ఇది కూడా పక్కన పెట్టుకుందాం, ఇంకే వస్తున్నాయి చూద్దాం. మనకి పవర్ బ్యాంక్ అయితే బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్స్. అండ్ నెక్స్ట్ మనకి ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసి మీరు పవర్ బ్యాంక్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ మీరు మీ మొబైల్ కూడా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు పవర్ బ్యాంక్ నుంచి. ఇది మనకి మైక్రోఎస్బీ పోర్ట్, మైక్రోఎస్బీ కేబుల్తో అయితే వస్తుంది. సో ఇవే మనకి బాక్స్లో వచ్చి కంటెంట్స్ చూసుకుంటే పవర్ బ్యాంక్, మైక్రోఎస్బీ కేబుల్ అండ్ ఒక యూజర్ మ్యాన్యువల్ అయితే ఉంది. ముందుగా మనం పవర్ బ్యాంక్ యొక్క ఫిజికల్ వార్ అయితే చూద్దాం. ముందుగా మనకి టాప్లో చూడొచ్చు, మనకి టాప్లో ఇంటెక్స్ బ్రాండింగ్ అయితే ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ డాట్స్ డాట్స్ టైప్ డిజైన్ అయితే ఉంది. డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ మనకి చూడొచ్చు డిజైన్ ఏ విధంగా ఉందో, మనకి చాలా స్టైలిష్ లుక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే 20,000 మెన్షన్ చేస్తున్నారు. అండ్ మనకి సైడ్స్ కూడా మనకి లావుగానే ఉంది, అంటే 20,000 కాబట్టి మనకి కొంచెం బల్కీగానే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీని యొక్క మోడల్ నెంబర్ ఉంది. అండ్ ఇన్పుట్ ఎంత ఇవ్వాలి, అవుట్పుట్ ఎంత తీసుకోవాలి అని కూడా మళ్ళీ మనకి మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కొన్ని బార్ కోడ్స్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని బార్ కోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టాప్లో చూడొచ్చు మనకి ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఉంది. అండ్ మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక పోర్ట్ అయితే ఉంది. అండ్ ఇంకో రెండు పోర్ట్స్ వచ్చేసి మనం మొబైల్స్కి ఛార్జింగ్ చేసుకుంటా ఒక రెండు పోర్ట్స్ అయితే ఉన్నాయి. మొత్తం 3 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి టార్చ్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు, దీంట్లో మీకు టార్చ్ లైట్ కూడా లభిస్తుంది. మీరు జస్ట్ పవర్ బటన్ 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మీకు టార్చ్ లైట్ అయితే ఆన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఎప్పుడైనా మీ ఇంట్లో కరెంట్ పోయినప్పుడు, అది ఏమైనా బయటకు వెళ్ళినప్పుడు, కరెంట్ లేనప్పుడు, అది మీకు కొన్ని సిచ్యువేషన్లో ఇదైతే మీకు చాలా వైజ్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మీరు పవర్ బ్యాంక్ని టార్చ్ లైట్ లా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ పవర్ బ్యాంక్కి. నేను ఆల్రెడీ 10,000 mAh చేయను కదా, 10,000 mAh పవర్ బ్యాంక్ కూడా ఈ విధంగా అయితే ఇచ్చారు టార్చ్ లైట్ అయితే. అండ్ ఇక్కడ 2 పోర్ట్స్ ఉన్నాయి కదా, ఈ 2 పోర్ట్స్ యూస్ చేసి మీరు మీ 2 మొబైల్స్కి ఎట్ టైం అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మిడిల్ పోర్ట్ ఉంది కదా, ఈ పోర్ట్ యూస్ చేసి మీ పవర్ బ్యాంక్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు దగ్గర ఒక 10 నుంచి 11 గంటలు అయితే మీకు టైం పడుతుంది మీకు ఈ పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జ్ చేయాలంటే. ఎందుకంటే దీంట్లో మీకు 20,000 mAh పవర్ బ్యాంక్ ఉంది కాబట్టి మీకు చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. మీకు దగ్గర ఒక 10 నుంచి 11 గంటలు అయితే కంఫర్ట్గా తీసుకుంటుంది టైం అయితే. సో ఇక్కడ చూడొచ్చు పవర్ బ్యాంక్ అయితే మనకి చాలా బాగుంది. అండ్ 4 లైట్లు అయితే ఉన్నాయి, ఇది ఇండికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు ఛార్జింగ్ ఎంత ఉందో మీరు ఎక్కడి నుంచి అయితే తెలుసుకోవచ్చు మీ పవర్ బ్యాంక్లో, ఇక్కడి నుంచి మీరు తెలుసుకుని మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మనకి ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే పవర్ బ్యాంక్ అయితే చాలా బాగుంది. దీంట్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు, ఇది మనకు ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నేను ఆల్రెడీ ఎంఐ పవర్ బ్యాంక్ అయితే చేశాను, అది చూసినట్టయితే 1,500 రూపాయలకి అయితే లభిస్తుంది. దాంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది, దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. ఇదే 2 మధ్య తేడా అయితే, మిగతా అంతా సేమ్ టు సేమ్. సో మీకు ఒకవేళ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలనుకుంటే మాత్రం ఎంఐ 2A పవర్ బ్యాంక్ అయితే తీసుకోండి, అది మనకి 1,500 రూపాయలకి అయితే లభిస్తుంది. అదే మీరు ఈ ఇంటెక్స్ చూసినట్టయితే ఇది మనకి 1,300 రూపాయలకి అయితే లభిస్తుంది, కాబట్టి దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. ఇదే 2 మధ్య తేడా అయితే, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఒకవేళ మీకు కంపల్సరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండి పవర్ బ్యాంక్ కావాలనుకుంటే మాత్రం ఎంఐ 2 అయితే తీసుకోండి. ఆల్రెడీ నేను దాని ఒక అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా చేశాను, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో వీటి యొక్క లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను, ఒకవేళ మీరు కొనుక్కుంటే అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. ఒకవేళ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అవసరం లేదనుకుంటే మాత్రం ఈ ఇంటెక్స్ పవర్ బ్యాంక్ అయితే మీరు కంపల్సరీ
సరే తీసుకోవచ్చు, మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలా కాదు, నాకు కంపల్సరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలనుకుంటే మాత్రం MI 2A పవర్ బ్యాంక్ అయితే తీసుకోండి, అది ఇంకా మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. దాంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ శర్మ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీన్ మై నెక్స్ట్ వీడియో. బై బై నా.